రోజున అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే మూడు రాజధానుల బిల్లు ఉందో దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అన్నారు. మరోవైపు చివరిలో మళ్ళీ దీనికి సవరణలు చేసే పరిస్థితి ఉంది. భాగస్వాములు ఎవరు ఉన్నారో వాళ్ళతో చర్చలు జరిపే పరిస్థితి ఉంది. వైజాగ్ అభివృద్ధి జరిగిన ప్రాంతం ఇంకా అభివృద్ధి చేసుకుంటా పోతే బాగుంటుంది అంటారు. ఏంటి సార్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి రైతులకి ఏం చెప్పదలుచుకున్నారు, లేదా ఈ ఉన్న కేసులు మాఫీ చేసుకుని మళ్ళీ కొత్త బిల్లు ఏమైనా తీసుకొచ్చే పరిస్థితి ఉందంటారా? కోట్లైతే ఇప్పుడు బిల్లు వివరించుకుంటున్నామని ఏజీ గారు చెప్పాడు. రెండు బిల్లులు మద్దతు వెనక్కి తీసుకుంటామని చెప్పాడు. సిఆర్డీఆర్ బిల్లు, వికేంద్రీకరణ బిల్లు వెనక్కి తీసుకుంటామని చెప్పాడు. వీళ్ళు అసెంబ్లీలో పాస్ చేసి మేము చెప్తామని అన్నారు. ఇంతవరకు అమరావతి రాజధాని ఏంటి అనేది ఇంతవరకు ఏం బిల్లు కోర్టులో అయితే చెప్పలేదు. మరి రేపు ఎల్లుండి అమరావతి అసెంబ్లీ ఉండట్టుంది. ఈ రెండు రోజుల్లో మరి ఆలోచించుకొని కానీ ఏదైనా మరి తెలుసుకొని కానీ చెబుతారేమో. కనీసం ఇప్పుడు మంత్రులు ఉన్నారు, క్యాబినెట్ మంత్రులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. మంత్రులను ముఖ్యమంత్రి గారు మాట్లాడుకున్నట్టుగా ఎక్కడ కనపడతలే మాకు. మాట్లాడుకోని చెప్పినట్టు గవర్నమెంట్ మంత్రులు ఏమైనా తల మాట మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చెప్పేదేమో ఒక రకంగా ఉంది, మంత్రులు బయట మాట్లాడేది ఒక రకంగా ఉంది. ఈ సమానంగా మంత్రులతో చర్చించుకొని మాట్లాడి చెప్పినట్టుగా లేదు. ఇది ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించుకున్నట్టుగా ఏం కనపడతలే మాకైతే. ఇప్పుడు అమరావతి రాజధాని అవసరం లేదు, వైజాగ్కే కావాలి. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలు ఎందుకు పెట్టలేదు ఆ రోజు? నువ్వు ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, నువ్వు ఎన్నికల ప్రచారంలో ఏం చేసావు? నువ్వు ఇక్కడ ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు అమరావతిలో రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తాము, ఎన్నికల కమిటీ మేనిఫెస్టో చైర్మన్ ఉమారెడ్డి వెంకటేశ్వరులు ఉండగా ఇక్కడ అపోహలు వస్తాయి, అపోహలు నమ్మొద్దు, అమరావతి రాజధానిని మారుస్తారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అపోహలు చెబుతున్నారు. వాటిని మీరు నమ్మొద్దు. మీరందరూ వైసీపీ కోట్లేయండి, ఇక్కడే రాజధాని ఉంటుంది. వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేసే ప్రచారాన్ని మీరు నమ్మొద్దు అని మీరు ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్గా ఆయన ఉన్నప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు బాహాటంగా ప్రకటించి ఉండారు. పైగా మీరు కూడా నిడమర్ర వచ్చినప్పుడు కూడా బ్రహ్మాండమైన రాజధాని నేను కడతాను, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము అని చెప్పి ఉమారెడ్డి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అసెంబ్లీలో హైదరాబాద్లో అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు 175 మంది ఆమోదించారు కదా. మీరు ఆమోదించే రోజు వ్యతిరేకించి బయటకు వచ్చేసి అమరావతి రాజధాని మాకు అభ్యంతరము, మాకు అభ్యంతరము, అమరావతి డెవలప్ అవ్వదు, వైజాగ్ పెట్టుకుంటాం మేము, వైజాగ్లో రాజధాని మాకు ఇష్టము అనేది వీళ్ళు బిల్లులో పాస్ చేయకుండా వెనక రాపోయారు. మీరు వాకౌట్ చేయపోయారా? మీరు ఎందుకు చేయలే వాకౌట్? మీరు అమరావతి మాకు విజయవాడ పెడతాం మాకు ఇష్టమేనని చెప్పి ఆ రోజు ఒప్పుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు అన్ని హామీలు ఇచ్చి అమరావతిలో రాజధాని చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఇవాళ మీరు మూడు రాజధానులు అని చెప్పి 2 సంవత్సరాలు నాడు గడిపి ఇప్పుడు మళ్ళీ కోర్టులు వేసిన తర్వాత కోర్టులు చివరి హీరింగ్ వచ్చేటప్పుడు వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీ రద్దుని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది ఉపసంహరించుకుంటున్నాం అనేది ఎంతవరకు సంబంధించి ఒక్కోసారి కోర్టులో జరగనిపోయారా? కోర్టు ఏం తీర్పిచ్చిందో మేము చూసేవాళ్ళం కదా. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీలో మీరు అమరావతి రాజధాని అని ప్రకటించారా? ప్రకటించలేదు. ఏంటి మీరు చేసేది అసలు? మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ముఖ్యమంత్రి అంటున్నారు కానీ అంటే మాకు అసెంబ్లీలో మాట్లాడే మాట మేము దాదాపుగా 30 సంవత్సరాల నుంచి గ్రామ రాజకీయాల్లో ఉండాము, మాకు తెలుసుకుంది రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చెబుతున్నాడు, అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడో మాకైతే అర్థం కాల. మరి మాకైతే ఏం అర్థం కాల అసలు? అంటే సవరణలు చేస్తాను, దీనికి ఇంకా భాగస్వాములతో చర్చలు జరపాలి అంటున్నాడు. అంటే భాగస్వాములు అంటే ఉన్నది అమరావతి రైతులు, అమరావతి రైతులతో చర్చలు జరిపే పరిస్థితి ఉంటుందంటారా? అమరావతి రైతులతో ఏం చర్చలు జరుపుతాడండి ఆయన? పేపర్ ఇస్తే పేపర్ చదువుతా అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. ఏం చర్చలు జరుపుతాడండి ఈయన అసలు? ఏం ఆయన చర్చలు జరిపేది? ఏమన్నా పేపర్ చూస్తుంది తప్పితే కను పైకి చూసాడా? తేతగాని పరిపాలన తప్పితే ఏముంది చెప్పండి? నువ్వు ఎక్కడ బాగు చేసావు చెప్పమని అసలు? అమరావతిలో చేసావా, వైజాగ్లో చేసావా, కర్నూలులో చేసావు, ఎక్కడ బాగు చేసావు? నువ్వు చేసింది ఎక్కడ? కనీసం 1 కిలోమీటర్ రోడ్ వేయాల. నువ్వేం కడతావండి రాజధాని అసలు? ఈ రోజున రోడ్లు వేయడానికి కూడా డబ్బులు లేవు అన్నాడు. మరి లక్షల కోట్ల రూపాయలు ఆయన ఈ చెప్పినటువంటి ఈ నవరత్నాలకు పథకాలకి మరి ఎట్లా ఖర్చు పెట్టాడు అని అమరావతికి 1 రూపాయి కూడా ఖర్చు చేయడానికి కుదరలేదు. ఈయన చేసిన హామీలు మొత్తం పనికిరాని హామీలు అండి. బ్రాందీ షాపులు రద్దు చేస్తానన్నాడు, బెల్ట్ షాపులు రద్దు చేస్తానన్నాడు. అవన్నీ తీసేసి 50 రూపాయలు అమ్మే బ్రాందీ 250 రూపాయలు అమ్ముతున్నాడు. చేసా ఎక్కడ తీసుకొచ్చే జనం తాగుతారండి ఈ ముందు? నువ్వు ఇచ్చే అమ్మఒడి అంటున్నావు, నువ్వు 15 ఏళ్ళు ఇస్తున్నావు, 10 కేలు దూపేస్తున్నావు. ఇంకెక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది నీకు ఆదాయం? నువ్వేం బాగు చేస్తావు రోడ్లు? కిలోమీటర్ రోడ్డు అయ్యా ఇంతవరకు? కిలోమీటర్ రోడ్డు అయ్యా ఎక్కడ చూసినా కానీ పోనీ. ఇప్పుడు గవర్నర్కి కరోనా వస్తే పోయి హైదరాబాద్లో వైద్యం చేపించుకున్నాడు. మీ మంత్రులకి కరోనా వస్తే మద్రాసు, ఇటు నుంచి పోయిన వాళ్ళు మద్రాసు పోయారు, ఇటు నుంచి పోయిన వాళ్ళు హైదరాబాద్ పోయారు. ఇంకెక్కడ నువ్వు డెవలప్ చేసింది 2.5 సంవత్సరాల్లో? కనీసం అదే సామాన్యుడికి వస్తే సావటమేగా, మరి హైదరాబాద్ పోయి ఉద్యమం చేర్చుకోగలరా? నువ్వు డెవలప్ చేసింది ఎక్కడ ఉంది? చేసిన డెవలప్ అనేది ఎక్కడ ఉందా? ఎక్కడా మీరు డెవలప్ చేసేది లేదు. మీరు తిరణాలు పెట్టి ఆగమాగం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తానికి సిద్ధమయ్యారు వీళ్ళు.
ఓకే వాళ్ళు చదివింది బాగుంది అనుకుంటే 2014 నుంచి 19 దాకా అసెంబ్లీలో ఉన్నారుగా ఆ అఫిడవిట్ కూడా ఎందుకు చదవలేదు ఇలా ఓన్లీ ఇలా అఫిడవిటే చదివారు ఆయాల అసెంబ్లీలో బల్లలు మోగించి 35 ఎకరాలు కావాలి ఇక్కడే రాజధాని గుంటూరు కృష్ణా జిల్లాలో అన్నారు మరి ఆ మాట ఇయ్యాలి ఇది కూడా ఎందుకు మాట్లాడాలా ఇక్కడ 100 కోట్లు అంటారు 100 కోట్లలో 1000 కోట్లు కూడా పెట్టాలి కనీసం 100 కోట్లు ఏం పెడతారు ఇంకా అది ఎక్కడ చేశారు వీళ్ళు అసలు అభివృద్ధి సరే రాజధానిలో జైలా బేడ్ జిల్లాలో ఏమైనా చేశారా అక్కడ జైలా మమ్మల్ని ఇప్పుడు వాళ్ళు కూకున్న పరిపాలించేది ఎక్కడది మా భూమి మా భూమిలో మాకు ప్లాట్లు ఇంకా రిజిస్ట్రేషన్ చేయాలి ఆ భూమిలో 200B సర్వే నెంబర్లో నా భూమి ఉంది సర్వే నెంబర్ 200B సచివాలయం కట్టింది ఎలగపూడి రెవెన్యూ 200B మాదల శాశ్వగిరిరావు మాదల పనికుమార్ 200B మాదల నాగశ్వేత 350/A ఎలగపూడి రెవెన్యూ ఆ బిల్డింగ్లో ఉంటా మాకు రిజిస్ట్రేషన్ చేయకుండా ప్లాట్లు వాళ్ళు అక్కడ కూకొని పరిపాలించుకుంటా మాట ఇటు మా మీద మా చలాకులో పలాకులో పేడ్ ఆర్టిస్టులు అంటాడు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రమ్మనండి నేను నా రెవెన్యూ ఇప్పుడు సర్వే నెంబర్తో కూడా చెప్పా కదా రమ్మనండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నిరూపిమనండి మొత్తం వదులుకుంటా ఆ సచివాలయం కట్టిందంటే 6 ఎకరాలు ఉన్నది మొత్తం వదులుకుంటా ఆయన ఏం రూపాయి కూడా ఇవ్వద్దు మాటకు నిలబడమనండి ఇదే సవాల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 200B సర్వే నెంబర్ మాదల శాశ్వగిరిరావు 200B మాదల పండుకుమార్ 350A మాదల నాగశ్వేత మొత్తం 6 ఎకరాలు ఉంది అక్కడ ఆ రెవెన్యూలో ఆయన పేడ్ ఆర్టిస్టులు అన్నాడు ఎవడు పేడ్ ఆర్టిస్టులు మా భూమిలో ఉంటా మేము పొలం ఇస్తే అవాకులు చవాకులు చేస్తా ఏదో దొంగ తప్పులు చేసి అవి సరిదిద్దుకోవడానికి మళ్ళీ క్రాస్ అవుతున్నారు అంతకు తప్పితే వాళ్ళు ఏమీ చేయలేరు ఎక్కడ చేయరు అంటే ఈ రోజున కోర్టులో కేసులు న్యాయస్థానంలో కేసులు ఉన్నాయి ఈ కేసులన్నీ కూడా ఇప్పుడు ఈ బుల్ రద్దు చేసుకోవడంతో కేసులు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అంటే కొత్తగా మళ్ళీ సవరణ చట్టం చేసుకుంటే కోర్టులో కేసులు ఎల్లో మేము చాలా 10, 57 కేసులు 57 రకాలుగా ఉండే మా కేసులు మేము క్యాన్సిల్ చేసుకోవాలా మేము క్యాన్సిల్ చేసుకుంటే 1 రద్దు అయింది అమరావతి రాజధాని సిఆర్డీ ఏదైనా మిగిలిన రద్దులు ఉండే మేము డెవలప్ చేయాలి 2 సంవత్సరాల్లో మాకు అవలా టైం దాటిపోయింది దాని మీద కేసులు ఉండేవి అవన్నీ వాదనలు జరుగుతాయి మాకు నష్టపరిహారం ఉంది మా భూమి మాకు ఇస్తామన్నారు ఇచ్చినా కానీ మాకు నష్టపరిహారం కట్టాలి ఆ సచివాలయం పడేసి నాకు ఇస్తాడా భూమి నా భూమి నాకు ఇవ్వాలంటే అది జరిగిద్దా ఇవన్నీ పనికిరాని మాటలు ఎంతసేపు చెప్పుకున్న టైం పాస్ అండి వాళ్ళు మరి ఇంత తెలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం అంటే నాకు ఇష్టం అంటున్నాడు ఇక్కడ ఇల్లు కట్టుకుందా అంటున్నాడు ఆ డ్రామాలు మరి చేత కదా మాకు ఆ డ్రామాలు మాకు చేత అయితే మేము 1000 ఎకరాలు ఇచ్చి ఒక వాళ్ళు పోయి చంపకుండా ఇక్కడ కదలకుండా ఎందుకు కూకున్నాం ఆ డ్రామాలు అయితే మాకు చేత కట్టాల వాళ్ళకే తెలిసిద్ది ఆ డ్రామాలు ఆ నాటకాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆడు నాకు ఇప్పటికి 3 రాజధానులు అంటాడు ఏంది అన్ని డ్రామాలో ఒక మంత్రిగా కేబినెట్ సమావేశంలో చర్చించుకోరంటారు ఒకరికొకరు మంత్రులు కానీ చర్చించుకోలేదు అండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఉండి ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టిన 3 రాజధానులకు కట్టుబడి చూద్దాం ఇది సినిమా ఇంటర్వెల్లు ఇవ్వండి మంత్రులు మాట్లాడేది ఇంటర్వెల్లు ఏదో మేము మాట్లాడాలి మేము చేత చేత కాక మేము మాట్లాడాలి ఆ మాటలు క్లైమాక్స్ కంటే ఏం క్లైమాక్స్ వచ్చింది చూసుకోమనండి ఏమో వచ్చిద్దో మా రైతుల తటా కింద చూపిస్తాం కోర్టులో అంటే ఈ మహాపాదయాత్రల్లో ప్రజలు అంతా బ్రహ్మరథం పడతా ప్రజలు బయటకు వచ్చి రైతుల్ని ఎదురొచ్చి స్వాగతం చెప్తున్నా కూడా ఇంకా పేడ్ ఆర్టిస్టులను మాట్లాడడం ఎంతవరకు అది వాళ్ళకి జ్ఞాతిగా వదిలేస్తాం అండి ఆ మాటలు తలవటం కూడా మాకు అసలు చెదరేస్తుంది వాళ్ళు అనే మాటలకి వచ్చి చూసుకోమండి ఆధార్ కార్డులతో సహా చెప్పా కదా నేను ఇంకా సర్వే నెంబర్లతో చెప్పా నేను అన్నీ చెప్పా పేడ్ ఆర్టిస్ట్ ఎవరైనా తెలిసిద్ది అది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.